రేపు రైతు సంఘాల చెలో ఢిల్లీ పిలుపుతో రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ముందస్తుగా పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. హైవేలపై పలు చోట్ల ఇసుక సంచులు, ముళ్ళ కంచెలు, కాంక్రీట్ దిమ్మెలను అడ్డుగా పెట్టారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, చట్టబద్దత కల్పించాలంటూ రైతు సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ సంఘ్ తో పాటు 200 రైతు సంఘాలు 2500 ట్రాక్టర్లతో భారీ మార్చుకు సిద్ధమవుతున్నాయి. అటు హర్యానా అంబాలా సమీపంలోని శంభు ఏరియాలో సెక్యూరిటీ పెంచారు. షుగర్ బ్రిడ్జ్ తో పాటు జింద్, ఫతేహాబాద్ జిల్లాల్లోనూ రైతుల మార్చ్ ను అడ్డుకునేలా అలర్ట్ అయ్యారు. అంబాలా, ఖైతల్, సోనిపత్, పంచకుల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన అధికారులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే కీలక ప్రాంతాల్లో 5000 మంది పోలీసు బలగాలను మోహరించారు. సింఘ, గాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. చెలో ఢిల్లీని అడ్డుకునేందుకు హర్యానా పోలీసుల చర్యలను సంయుక్త కిసాన్ మోర్చా నేత జగ్జిత్ సింగ్ ఖండించారు. కేంద్రంతో చర్చలు కొనసాగుతుండగా ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. అటు ఇవాళ సాయంత్రం రైతు సంఘాల నేతలతో కేంద్రం మరోసారి చర్చలు జరపనుంది. రేపు రైతు సంఘాల చెలో ఢిల్లీ పిలుపుతో రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ముందస్తుగా పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. హైవేలపై పలు చోట్ల ఇసుక సంచులు, ముళ్ళ కంచెలు, కాంక్రీట్ దిమ్మెలను అడ్డుగా పెట్టారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, చట్టబద్దత కల్పించాలంటూ రైతు సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ సంఘ్ తో పాటు 200 రైతు సంఘాలు 2500 ట్రాక్టర్లతో భారీ మార్చుకు సిద్ధమవుతున్నాయి. అటు హర్యానా అంబాలా సమీపంలోని శంభు ఏరియాలో సెక్యూరిటీ పెంచారు. షుగర్ బ్రిడ్జ్ తో పాటు జింద్, ఫతేహాబాద్ జిల్లాల్లోనూ రైతుల మార్చ్ ను అడ్డుకునేలా అలర్ట్ అయ్యారు. అంబాలా, ఖైతల్, సోనిపత్, పంచకుల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన అధికారులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే కీలక ప్రాంతాల్లో 5000 మంది పోలీస్ బలగాలను మోహరించారు. సింఘు, గాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. చెల్లో ఢిల్లీని అడ్డుకునేందుకు హర్యానా పోలీసుల చర్యలను సంయుక్త కిసాన్ మోర్చా నేత జగ్జిత్ సింగ్ ఖండించారు. కేంద్రంతో చర్చలు కొనసాగుతుండగా ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. అటు ఇవాళ సాయంత్రం రైతు సంఘాల నేతలతో కేంద్రం మరోసారి చర్చలు జరపనుంది. तैयारी बहुत पूरे देश भर से, हर सूबे से, तमिलनाडु से, केरला से, बिहार से, मध्य प्रदेश से, हरियाणा से, पंजाब से, राजस्थान से, सभी पूरे प्रदेशों से किसान कल करोड़ों करोड़ कूच करेंगे. आज हम लोग यहाँ ब्यास से रवाना होकर फतेहगढ़ साहब में स्टे करेंगे. मीटिंग के बाद आगे निर्णय करें. देखिए, मांगे वही है, MSP खरीद की गारंटी का कानून बनाएं, डॉक्टर स्वामीनाथन कमीशन की रिपोर्ट के अनुसार फसलों के दाम दें, गन्ने को भी C200 के साथ जोड़ दें, और उसी के साथ जो लखीमपुर खीरी का इंसाफ मिलना चाहिए, सब केस वापस होने चाहिए, बिजली संशोधन बिल वापस लिया जाना चाहिए, और पोल्यूशन एक्ट से खेती बाहर निकले, मनरेगा 200 दिन चले, 700 रुपया उनकी दिहाड़ी हो, आदिवासियों को जो संविधान की 5वीं सूची उसको लागू किया जाना चाहिए, फसली बीमा योजना सरकार अपने दम पर करे. इसी तरह से जब 60 साल का किसान हो जाता है तो उनको किसान और खेत मजदूर को 10,000 रुपया प्रति महीना पेंशन मिलनी चाहिए. भारत विश्व भार संस्था से खेती को बाहर लेकर आए, इन सब मांगों को लेकर.